రాని పెట్టుబడులు వచ్చినట్లు, లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు. టీఎస్ ఐపాస్ కింద తప్పుడు సమాచారం, లేనిపోని ఆశలు కల్పిస్తున్న సర్కారు ఎఫ్జీజీ. ఇది మొత్తం చదువుదామండి. టీఎస్ ఐపాస్ కింద ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రకటిస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎఫ్జీజీ తెలిపింది. రాష్ట్రంలోకి రాని పెట్టుబడి వచ్చినట్లు, లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతుందని ఎఫ్జీజీ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 2న పరిశ్రమల శాఖ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద రాష్ట్రంలో 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 22.5 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయంటూ ప్రకటించారని తెలిపారు. కానీ తాము ఆర్టీఐ కింద పరిశ్రమల శాఖ నుంచి సమాచారం కోరగా 2.67 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని, 17.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించినట్లు పేర్కొన్నారు. పైగా ఇంతవరకు నికరంగా వచ్చిన ఉద్యోగాలు పెట్టుబడుల గురించి ఇతమిద్దంగా చెప్పలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలోకి రాని పెట్టుబడులు ఉద్యోగాలను వచ్చినట్లుగా పరిశ్రమల శాఖ చూపిస్తూ ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పిస్తుందని తప్పుపట్టారు. నిజానికి టీఎస్ ఐపాస్లో క్లియర్ చేసిన పరిశ్రమలు చాలా వరకు పిండి మరలు, వెల్డింగ్ పనులు, ఇటుక పనులు, స్టోన్ క్రషర్ వంటివి ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటివి గతంలో కూడా ఉన్నాయని, కొత్తగా వచ్చినవేమీ లేవని తెలిపారు. పెద్ద పెద్ద పరిశ్రమలు టీఎస్ ఐపాస్ కింద వచ్చినట్లుగా చెబుతున్నారని, నిజానికి మెట్రో రైల్, జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటివి గతంలోనే పనులు మొదలుపెట్టాయని గుర్తు చేశారు. రామగుండ మిరుల ఫ్యాక్టరీ, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లు, భారత్ డైనమిక్స్ను కూడా టీఎస్ ఐపాస్ కింద చూపించారని, ఈ ప్రభుత్వ రంగ సంస్థలని వీటికి రాష్ట్ర అనుమతుల కంటే కేంద్ర అనుమతులు అవసరమని వివరించారు. ఇక ఫినిక్స్ కన్స్ట్రక్షన్, అపర్ణ హౌసింగ్, మై హోమ్ కన్స్ట్రక్షన్లు కూడా టీఎస్ ఐపాస్ కింద చూపారని, వీటికి రియల్ ఎస్టేట్ రెగ్యులరిటీ అథారిటీ ఉందని, టీఎస్ ఐపాస్ ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని పరిశ్రమల శాఖ వారు తమ ఖాతాలో వేసుకొని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పెట్టుబడి ఉద్యోగాల కల్పనపై ప్రజలకు సరైన సమాచారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సో ఇది మరొక చిన్న దొర ఎవరైతున్నారో, కేటీఆర్ మాయా ప్రపంచం అన్నట్టు. అయ్యా 1 నెంబరి, బేటా 10 నెంబరి, ఇద్దరు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టు. ఈరోజు ఈ యొక్క ఏది పరిశ్రమల్లో మూడు పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినామని, 22 లక్షల మంది అదని ఇదని చెప్పేసి పెద్ద ఎత్తున బీరాలు పలికింది కదా. దీనిలో ఆర్టీఏ ప్రకారం తీసుకుంటేనే ఇగో ఇది, ఈ ఆర్టీఏలు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎరువుల ఫ్యాక్టరీ చెప్తున్నారు, యాదాద్రి చెప్తున్నారు, భద్రాద్రి, భారత్ డైనమిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు, దానిలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ తీసేస్తే ఏం పెట్టుబడులు తెచ్చారా మీరు కేటీఆర్? సిగ్గుండాలి కదా కొంచెమైనా, అది నోరా లేకపోతే ఇంక తాటి మాటన, ఏం ఇష్టారీతిన ఊసర వెళ్ళి కంటే రంగులు మార్చుకుంటూ, ఊసర వెళ్ళి కంటే ఎక్కువగా మాటలు మారుస్తూ మీరు ఈరోజు ఇట్లా చేయడం ఏదైతే ఉందో, ప్రజల్ని మోసం చేయడం ఏదైతే ఉందో ప్రజలు గమనించాలనుకున్నావా? ఇంకెన్ని రోజులు మీ పిట్టల దూరం వచ్చేట్లు ఏం బతుకులరా నాయన, మీ సిగ్గుండాలి కదా కొంచెమేనా, ఇష్టారీతిన ఇష్టం వచ్చాడు చెప్పుకుంటా, చెప్పేటేమో సారంగా నిధులు, సొచ్చేటేమో సానికొంపల్లావు నేను మీ కథ.